Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Debaki, Chandrababu mind blank ayinda. Amaravathi Vishayamlo Jagan Mohan Reddy Debaku, Chandrababu Naiduku mind blank ayipoyinatle undi. Amaravathi Rajadhani Nirmana Vishayamlo Court Tirpu Acharana Sadhyam Kadanaru. Court Tirpu Tama Prabhutvaniki Amodam Kadani Chepparu. మూడు రాజధానుల నిర్మాణమే తమ ప్రభుత్వ విధానమని మరోసారి అసెంబ్లీ వేదికగా స్పష్టంగా ప్రకటించారు. జగన్ తన వైఖరి చెప్పారో లేదో వెంటనే చంద్రబాబు నాయుడు మీడియా ముందుకొచ్చేశారు. జగన్ది వితండ విధానమంటూ మండిపోయారు. హైకోర్టు తీర్పును అమలు చేయాల్సిందే అంటూ గట్టిగా చెప్పారు. హైకోర్టు తీర్పు ఆచరణ సాధ్యం కాదనుకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలే కానీ కోర్టు తీర్పు ఆచరణ సాధ్యం కాదని చెప్పడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానాల పవిత్రతపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ కోపంతో ఉగిపోయారు. కోర్టు తీర్పుతో రాజీనామాలు చేస్తున్న ముఖ్యమంత్రులున్నారని గుర్తు చేశారు. రాజీనామా చేసి ప్రజాభిప్రాయం కోరాలంటూ పాతపాటే పాడారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఇక్కడ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుదే. మధ్యలో చంద్రబాబు జోక్యం చేసుకోవాల్సిన అవసరమే లేదు. కోర్టు తీర్పును అమలు చేయాలా వద్దా అనేది పూర్తిగా ప్రభుత్వ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. కోర్టు తీర్పు చాలా పవిత్రమని ఇప్పుడు చెబుతున్న చంద్రబాబు కూడా గతంలో లెక్క చేయని సందర్భాలున్నాయి. అమరావతి నిర్మాణంలో స్విస్ ఛాలెంజ్ విధానం వద్దని హైకోర్టు చెబితే చంద్రబాబు పట్టించుకోలేదు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలను 3 నెలల్లో నిర్వహించాలని హైకోర్టు 2018 జూలైలో తీర్పిస్తే చంద్రబాబు లెక్కే చేయలేదు. తాజాగా కోర్టు తీర్పుపైన డైరెక్ట్గా జగన్ మాట్లాడతాడని బహుశా చంద్రబాబు ఊహించలేదు. అందుకనే మైండ్ బ్లాంక్ అయిపోయింది. కాబట్టి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రతిపక్షంలో మరోలాగా వ్యవహరిస్తారన్న విషయం తెలిసిందే. కోర్టు తీర్పును పాటించకపోతే ఏమవుతుందనేది జగన్ సమస్య. తన తీర్పును జగన్ బేఖాతరు చేస్తే ఏం చేయాలో హైకోర్టే చూసుకుంటుంది. అంతేకాని మధ్యలో చంద్రబాబు బాధపడాల్సిన అవసరమే లేదు. ఇక రాజీనామా చేసి ప్రజాభిప్రాయం కోరాలట. తమకు ప్రజా మద్దతు ఉందని జగన్ అనుకుంటున్నారు. కాబట్టి రాజీనామా చేసే ప్రసక్తే లేదని మంత్రులు గతంలోనే ప్రకటించారు. ప్రజాభిప్రాయం కోసం టీడీపీ ఎమ్మెల్యేలనే రాజీనామాలు చేయమని మంత్రులు గట్టిగా సమాధానమిచ్చారు. కాబట్టి 3 రాజధానులపై జగన్ నిర్ణయం తప్పని తాము రాజీనామాలు చేసి మళ్లీ గెలిచి నిరూపించే అవకాశం చంద్రబాబుకే ఉంది. కాబట్టి రాజీనామాలు చేయమని వైసీపీనే డిమాండ్ చేసే బదులు చంద్రబాబే తన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించవచ్చు కదా.